40 సంవత్సరాలుగా నగరి నియోజకవర్గంలో చేనేత కార్మికులు మొదలయ్యారు. ఎంతో వెలుగు వెలిగిన వాళ్ళు. 95 వరకు సౌత్ ఇండియాలో నెంబర్ వన్ గా ఉన్న చేనేత కార్మికులు ఆ తర్వాత అలా 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 డల్ అయిపోతూ ఇప్పుడు చాలా కింద స్థాయికి రావడం జరిగింది. దీనికి కారణం పాత మిషన్లు అప్గ్రేడ్ కాకపోవడం వల్లే. సో ఈరోజు ప్రభుత్వం సహకారంతో మరి రాయలసీమ వివస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా సెల్వమణి గారు ఎన్నుకోవడం జరిగింది. సో ఆయన వీరందరి కోసము ఈరోజు కొత్త టెక్నాలజీతో మరి ప్రతి గంట ప్రతి 4 గంటలకి ఒకసారిని తయారు చేసి ఇప్పుడున్న స్టైల్లో ప్రజలందరికీ నచ్చే విధంగా అందుబాటులోకి తీసుకురావాలని ఒక ఆలోచన మేమందరం కూడా చేయడం జరిగింది. సో ఈరోజు ఈ ఒక యూనిట్ అంటే 4 మిషన్స్ ఈ కంప్యూటరైజ్డ్ జకార్డ్ మిషన్స్లో మీకు స్పెషాలిటీ ఏంటంటే మల్టీ కలర్తో అప్గ్రేడ్ వర్షన్లో మరి ఈరోజు ఎలక్ట్రానిక్ జకార్డ్తో ఏ డిజైన్ అయినా ఏ ఫ్యాబ్రిక్ మీదైనా కూడా వీళ్ళు వీవ్ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది, కూలీకి కూలీ పెరుగుతుంది, మరి ఎక్స్పోర్ట్ చేసేదానికి కూడా అవకాశం ఉంది, మార్కెట్ చాలా బాగుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనము ఈ 4 యూనిట్లు మిషన్కి ఏదైతే ఖర్చు అవుతుందో 36 లక్షల రూపాయల్లో మరి 1 లక్ష రూపాయలు మాత్రమే ఇది తీసుకునే వాళ్ళు కడితే చాలు, మిగతా 11 లాక్స్ మనము బ్యాంకు నుంచి మాట్లాడి ఇవ్వడం జరుగుతుంది. మిగతా బ్యాలెన్స్ కంపెనీ భరిస్తుంది. సో ఆ కంపెనీ ముడిసరికి ఇస్తూ ఆర్డర్ ఇస్తూ ఎవరికైనా దీని మీద అవగాహన లేకపోతే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒక వీవర్ క్యాస్టే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైనా కూడా ట్రైనింగ్ అయ్యి వాళ్ళు కూడా మిషన్స్ కొనుక్కొని వాళ్ళు కూడా వాళ్ళ ఆర్థిక జీవన విధానాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. సో ట్రైనింగ్ మేమే ఇస్తాము, మిషనరీ ఇస్తాము, అలాగే ముడిసరికి ఇస్తాము, అలాగే వారికి మార్కెటింగ్ సౌలభ్యం కూడా చేసిస్తాము. దీనివల్ల నగరి నియోజకవర్గంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా మున్సిపాలిటీల్లో మాట్లాడి ఇవ్వడం జరుగుతుంది, మిగతా బ్యాలెన్స్ కంపెనీ భరిస్తుంది. సో ఆ కంపెనీ ముడిసరికి ఇస్తూ ఆర్డర్ ఇస్తూ ఎవరికైనా దీని మీద అవగాహన లేకపోతే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒక వీవర్ క్యాస్టే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరైనా కూడా ట్రైనింగ్ అయ్యి వాళ్ళు కూడా మిషన్స్ కొనుక్కొని వాళ్ళు కూడా వాళ్ళ ఆర్థిక జీవన విధానాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. సో ట్రైనింగ్ మేమే ఇస్తాము, మిషనరీ ఇస్తాము, అలాగే ముడిసరికి ఇస్తాము, అలాగే వారికి మార్కెటింగ్ సౌలభ్యం కూడా చేసిస్తాము. దీనివల్ల నగరి నియోజకవర్గంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మామూలుగా మున్సిపాలిటీల్లో ఈ ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ లేకపోవడం వల్ల చాలా మంది పేదవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఏ పనులు లేక ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు ఇక్కడున్న ప్రజల కోసం ఈ యొక్క కొత్త కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. సో ఎవరైనా సరే భయపడకుండా వచ్చి ట్రైనింగ్ తీసుకొని మీరు సొంతంగా కూడా పెట్టుకొని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉపాధి అవకాశాన్ని కల్పించండి. మా తోడ్పాటు మీకు ఎప్పుడూ కూడా 100% ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాను. స్టేట్ లో హిందూపురంలో ఉంది ఈ టైప్ టెక్నాలజీ. అండ్ చిత్తూరు జిల్లాలో మన జిల్లాలో ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ మా టీం సహకారంతో దీన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. దీంట్లో 1 వీక్ టు 10 డేస్ ట్రైనింగ్ మేము ఇస్తాము. దయచేసి అందరూ కూడా ముందుకు వచ్చి ఈ మిషనరీ తీసుకొని మరి ట్రైనింగ్ తీసుకొని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాన్ని కల్పించి అందరూ కూడా ఆర్థికంగా ఎదగండి అని చెప్పి కోరుకుంటున్నాను.